పునర్విభజనలో భాగంగా 2009 మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మహేశ్వరం, కందుకూరు మండలాలతో సహా సరూర్ నగర్ రూరల్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను కలుపుతూ ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 2 సార్లు ఎన్నికలు జరగగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి, తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 380,000 మంది ఓటర్లున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల నుండి వలసలు వచ్చి చేరిన సంచార జాతులకు సంబంధించిన ఓటర్లే అధికంగా ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో సంచార జాతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన కులాల జనాభా 60 కులాల వరకు ఉంటారు. దాదాపు 70% ఓటర్లుగా ఉన్న డిఎన్టీ, ఎంబీసీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారు 2 లక్షలకు పైగా ఓటర్లున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో వంశరాజ్, వీరభద్రియ, గంగిరెద్దుల, దొమ్మర, మొండిబండ జంగం లాంటి సంచార జాతుల్లో అత్యధికంగా వంశరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు.